హాయ్ లిజనర్స్, చంద్రయాన్ 3 జాబిల్లి మీదకి ల్యాండ్ అవ్వడానికి ఇంకా మనకు కొన్ని గంటలే మిగిలిన్నాయి. యావత్ భారతీయులతో పాటు ప్రపంచ జనమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి టైం అనేది చాలా దగ్గర పడింది. మీరు మన తెలుగు టాక్స్ బై విష్ణుకుమార్లో ఇప్పటిదాకా చంద్రయాన్కి సంబంధించినటువంటి 3 ఎపిసోడ్ను కూడా చూసే ఉంటారు. ఈ పాడ్కాస్ట్ మీకు యూట్యూబ్తో పాటు స్పాటిఫై తర్వాత కుక్కు ఎఫ్ఎంలో కూడా అందుబాటులో ఉంటాయి. వేల సంఖ్యలో ఆడియోలు, లక్షల మంది డౌన్లోడర్స్ కలిగిన కుక్కు ఎఫ్ఎంని ఇప్పుడు మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఎపిసోడ్ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ రాబోయే రోజుల్లో మీకు కుకు ఎఫ్ఎంలో నా ద్వారా లభిస్తాయి. చంద్రయాన్ 3 ప్రయోగము మన దేశానికి ఎంతవరకు అవసరమో, అసలు అంతరిక్ష పరిశోధనలు మనలాంటి దేశాలకు అవసరమా, పేద దేశాలు అది ఇది ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు అని కొంతమందికి డౌట్స్ వచ్చే ఉంటుంది. ఇలా ఆలోచించే వాళ్ళని మరికొందరు వాడు దేశద్రోహిరా, వాడు అంతే ఆలోచిస్తాడు అని చెప్పి తిట్టిపారేసి ఉంటారు. కానీ ఈ ప్రయోగాలు ఎందుకు అవసరమన్నది నేను ఈ ఎపిసోడ్లో వివరిస్తాను, చూడండి. మనకి అసలు రాకెట్టు, శాటిలైటు, ల్యాండరు, రోవరు ఇలాంటి పదాలు తెలియని రోజుల నుంచి ఇస్రో ఎన్నో ప్రయోగాలు చేపట్టి సక్సెస్ అయింది. భారత్ను అగ్రదేశాల సరసను నిలబెట్టింది. అసలు ఈ అంతరిక్ష ప్రయోగాలు మన దేశంలో మొదలుపెట్టింది విక్రమ్ సారాభాయి. ఆయనతో పాటు ఇస్రో సంబంధం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరిపైన కూడా అప్పట్లో విమర్శలు అనేవి వచ్చినాయి. ఎందుకు అన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ. కానీ జనం సమస్యల పరిష్కారానికి టెక్నాలజీ తోడు కావాలి. ఇప్పుడు మీరు డబ్బుల గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో చాలా నష్టపోతాము. అప్పుడు ఇదే టెక్నాలజీ కోసం మనం ఇతర దేశాల నుంచి 100 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి అప్పట్లో విక్రమ్ సారాభాయి వాదించారు. 1960లో కేరళలోని తుంబా నుంచి చిన్న చిన్న ర్యాకెట్లను నిర్మించి ప్రయోగించకపోతే ఇప్పుడు ఇస్రో ఇంత టెక్నాలజీని సొంతం చేసుకునేది కాదు కదా. భారత్కి కూడా సొంతంగా ఉపగ్రహాలు ఉంటాయి. ముందస్తు హెచ్చరికలతో లక్షల మంది ప్రాణాలను కాపాడటానికి, పంటలు అడవులు పర్యవేక్షణకు, సమాచార వ్యవస్థ మెరుగుపడటానికి ఇవన్నీ నెరవేరటానికి 70 ఏళ్ల క్రితం చేసినటువంటి తొలి ప్రయత్నమే పునాది అని చెప్పుకోవాలి. ఇన్ని ప్రయోగాలు చేయలేకపోతే ఇతర దేశాల్లాగా మనం కూడా సామాజిక ఆర్థిక భద్రత కోసం అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాల మీద ఆధారపడాల్సిన దుస్థితి వచ్చేది. ఇప్పుడు మనం పొరుగున్నటువంటి దేశాలను చూస్తున్నాం కదా, అవన్నీ అదే పొజిషన్లో ఉన్నాయి. వాళ్ళంతటా వాళ్ళు ప్రయోగాలు చేసుకొని పరీక్షించుకునే పరిస్థితులు లేవు. అందుకోసం మనం మన ఇస్రో, సిఎస్ఐఆర్, ఏఐఆర్ఐ, అణుశక్తి సంస్థ, డిఆర్డిఓ ఇలాంటి సంస్థలన్నీ కూడా సాధించినటువంటి ప్రగతి, అందులో పనిచేసిన చేస్తున్న సైంటిస్టులు అందరికీ మన భారతీయులంతా కూడా రుణపడి ఉన్నాము. వాళ్ళకు ఒక్కసారి మీరందరూ కూడా చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే ఒక్కసారి నమస్కారం పెట్టండి సార్, దయచేసి అందరూ కూడా. ఎందుకంటే తీర ప్రాంతాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు సునామీల బీభత్సాన్ని ముందుగా కనిపెట్టి సమాచార వ్యవస్థ మన దగ్గర లేక ఇప్పుడు ఉంది అంటే అది కేవలం సైంటిస్టుల గొప్పతనమే. ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన మన ప్రభుత్వాలు, ప్రోత్సహించినటువంటి ప్రభుత్వాలు కూడా గొప్పతనమైంది. దేశంలోని 1000కి పైగా టీవీ ఛానళ్ళు ఈరోజు ఉన్నాయి. మన ఇస్రో ప్రయోగించినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్లే కారణం కదా. అలాగే 4G వచ్చింది, 5G టెక్నాలజీ వచ్చింది. ఇలాంటి ప్రజా ప్రయోజనాలు వందలు వేలల్లో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా, ఈ ఎపిసోడ్ సరిపోవు మనకి. అంతేకాదు మనం శాటిలైట్ ప్రయోగాల్లో సాధించినటువంటి విజయాలతో ఎన్నో చిన్న చిన్న దేశాలు, ఒక్కోసారి పెద్ద దేశాలు కూడా మన ఇస్రో ముందు క్యూ కట్టినాయి తమ శాటిలైట్లను తీసుకొచ్చి అయా ప్రయోగించి పెట్టండి అని చెప్పేసి. దాంతో మనకి కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది. మరి చంద్రుడి మీద ప్రయోగాలకి దేనికి కారణం ఏంటి అంటే, ఎందుకు ఇప్పుడు అంటే, ఒక రకంగా చెప్పాలంటే అమెరికా, రష్యా, చైనా దేశాలతో మన ఇండియా కూడా స్పేస్ రేస్లో నిలిచింది. మనము మిగతా సైకిల్ రేసు, కార్ రేసు ఆ టైప్లో స్పేస్ రేస్లో నిలిచింది. మన లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని మనం ప్రపంచ దేశాల ముందు ఈ చంద్రయాన్ 3 ద్వారా ప్రదర్శించబోతున్నాం. అంతేకాదు ప్రస్తుతం చేపట్టినటువంటి ఈ చంద్రయాన్ 3 మిషన్లు రాబోయే రోజుల్లో అంగారకుడు ఇంకా ఇతర గ్రహాల మీద కూడా చేపట్టడానికి కీలకంగా మారబోతున్నాయని మనం అందరం గమనించాలి. చంద్రుడిపై రష్యాతో కలిసి పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని చైనా ప్లాన్ కూడా చేస్తుందండు. అలాంటి వాళ్ళకి మనం కూడా ధీటుగా జవాబు ఇచ్చినట్టు అవుతుంది. మాకు కూడా ఉంది రష్యా. అప్పుడు మన ఈ చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయితే రష్యా చైనాతో కాదు మనతో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడిపైకి వెళ్లే మనుషులు ఎక్కువ కాలం అక్కడే ఉంచేందుకు అవసరమైన వనరులను సృష్టించబోతుంది కూడా భారత్. ఇది గ్రేట్. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు, పాత ఎపిసోడ్లో చెప్పుకున్నప్పుడు అక్కడ మనం ఏమైనా కాలనీని సృష్టించుకునే అవకాశం ఉందన్న, అలాంటి కాలనీలను ఎలా ఏర్పాటు చేయాలి, దానికి అవసరమైనటువంటి సదుపాయాలు కానీ వనరులు, వాటర్ కానీ ఇలాంటివన్నీ చేయాలి అన్నది భారతే చెప్పబోతుంది. అది ఇంకా ఈ ఏడాది భారత్ ఆదిత్య
L1 ప్రయోగం కూడా చేపడుతుంది. సూర్యుడి మీద ప్రయోగాలకు ఉద్దేశించినటువంటి వ్యోమనౌక అది. భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి భూమి మీదకి సూర్యుడి మీదకి ఆదిత్య L1 ప్రయోగం వెళ్ళే అవకాశం ఉండదు, కాలిపోతుంది అక్కడ. అందువల్ల భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచే సూర్యుడి మీద ఇది అధ్యయనం చేపడుతుంది. దాంతో సూర్యుడి బాహ్యదళంపై ఉన్నటువంటి క్రమోస్పియర్, తర్వాత కరోనాలతో పాటు అక్కడ గురుత్వాకర్షణ బలము, సోలార్ విండ్స్ ఇలాంటివన్నీ కూడా అధ్యయనం చేపట్టబోతుంది మన ఇస్రో. అదండి మన ఇస్రో ప్రయోగాల వల్ల మన దేశానికి ఎంత ఉపయోగమో. సరే, ఈ ఎపిసోడ్తో చంద్రయాన్3 ప్రయోగానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మీతో నేను పంచుకున్నా. ఇంకా చంద్రయాన్3 సక్సెస్ అయ్యాక అక్కడ విశేషాలను మళ్ళీ మనం చెప్పుకుందాము. ఇలాంటి మంచి మంచి పాడ్కాస్ట్లు అందిస్తున్నటువంటి తెలుగు టాక్స్ బై విష్ణుకుమార్ను మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. ఒక్క చంద్రయాన్ సంగతే కాదు, మన జీవితానికి, చదువులు, ఉద్యోగాలకి మనకు వచ్చేటువంటి ఎన్నో విజయ రహస్యాల సక్సెస్ టిప్స్ని మీకు నేను అందించబోతున్నాను. ఈ పాడ్కాస్ట్ మీకు యూట్యూబ్, స్పాటిఫైతో పాటు కుకుఎఫ్ఎంలో కూడా అందుబాటులో ఉంటాయి. వేల సంఖ్యలో ఆడియోలు, లక్షల మంది డౌన్లోడర్స్ కలిగినటువంటి కుకుఎఫ్ఎంని ఇప్పుడు మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఎపిసోడ్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.